సంఘం సభ్యులకి నమస్కారమ్మా. రేపు ఇందిరా మైదానంలో 9:30 గంటలకి మీటింగ్ ఉందమ్మా. ప్రతి ఒక్క సభ్యురాలు రావాలి. రాని పక్షంలో 1000 రూపాయలు తప్పకుండా జరిమానా విధించబడను. ఎందుకంటే మనకు 3 రాజధానులు అవసరం కాబట్టి. ఒక రాజధాని ఉంటే అమరావతి డెవలప్ అవుతుంది, మిగతా మనం చాలా ఇబ్బందులు పడతాము. మన రాయలసీమలో హైకోర్టు పెట్టాలనుకుంటాం, దానివల్ల మనకు ఎక్కువగా ఉద్యోగాలు రావడము, కొంచెం ఆదాయం కలుగుతుంది, మనకు పంటలు సరిగ్గా పండవు, మన కంపెనీలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి సానుకూలంగా ప్రతి ఒక్కరు వచ్చి మనం మద్దతు తెలపాలి. ఇందిరా మైదానం దగ్గరికి 9:30 రేపు అందరు రావాలమ్మా. దాని పక్షంలో 1000 రూపాయలు జరిమానా కూడా ఇదిస్తామ్మా. ఆ 1000 రూపాయలు తీసుకొని మేము మనుషులు తీసుకొని వెళ్తామ్మా మీరు రాని పక్షంలో. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి. మా సంఘం సభ్యులకి నమస్కారమ్మా. రేపు ఇందిరా మైదానంలో 9:30 గంటలకి మీటింగ్ ఉందమ్మా. ప్రతి ఒక్క సభ్యురాలు రావాలి. రాని పక్షంలో 1000 రూపాయలు తప్పకుండా జరిమానా విధించబడను. ఎందుకంటే మనకు 3 రాజధానులు అవసరం కాబట్టి. ఒక రాజధాని ఉంటే అమరావతి డెవలప్ అవుతుంది, మిగతా మనం చాలా ఇబ్బందులు పడతాము. మన రాయలసీమలో హైకోర్టు పెట్టాలనుకుంటాం, దానివల్ల మనకు ఎక్కువగా ఉద్యోగాలు రావడము, కొంచెం ఆదాయం కలుగుతుంది, మనకు పంటలు సరిగ్గా పండవు, మన కంపెనీలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి సానుకూలంగా ప్రతి ఒక్కరు వచ్చి మనం మద్దతు తెలపాలి. ఇందిరా మైదానం దగ్గరికి 9:30 రేపు అందరు రావాలమ్మా. దాని పక్షంలో 1000 రూపాయలు జరిమానా కూడా ఇదిస్తామ్మా. ఆ 1000 రూపాయలు తీసుకొని మేము మనుషులు తీసుకొని వెళ్తామ్మా మీరు రాని పక్షంలో. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి.